త్వరలో ముగియబోతున్న బిగ్ బాస్ సీజన్ 2 హౌస్ లో ఉన్నదానికి బయటకి వచ్చాక చూసిన దానికి పొంతన కుదరక అమిత్ షాక్ లో ఉండిపోయాడని వినిపిస్తోంది. దాదాపు 99 రోజులు హౌస్ లో గడిపిన అమిత్ ఎట్టకేలకు బయటకు వచ్చేశాడు. నిజానికి గత 2 వారాలుగా అమిత్ వచ్చేస్తాడని ఊహించినా అనూహ్యంగా నూతన్ నాయుడు శ్యామల ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయాడు. దీంతో ఆదివారం బయటకు వచ్చాడు. అయితే దాదాపు 99 రోజుల తర్వాత బయట ప్రపంచం చూసిన అమిత్ కి ఇప్పుడు వాస్తవాలు కళ్ళెదుట కనపడడంతో షాక్ తిన్నాడట. హౌస్ లో గడిపిన రోజులను మర్చిపోలేకపోతుంటే హౌస్ లో ఎందరు చిన్న చూపు చూసినా కౌశల్ కి కనిపించిన ఫాలోయింగ్ చూసి కోలుకోలేనంత పనైందని అంటున్నారు. కౌశల్ కి ఇంత పెద్ద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందా అంటూ చాలాసేపు నోరు వెళ్లబెట్టి ఉండిపోయాడట. కౌశల్ ఆర్మీ హైదరాబాద్ లో విజయవాడలో నిర్వహించిన 2K రన్ వీడియోలను చూసి ఇదేం ఫాలోయింగ్ రా బాబు అంటూ అమిత్ నిర్ఘాంతపోయాడట. అంతేకాదండోయ్, ఇదంతా నిజమా, నేను కలగంటున్నానా అని పక్క వాళ్ళను అడగడం కూడా చేశాడట. అయితే ఇది కల కాదు, నిజమని తెలిసేసరికి హౌస్ లో సీన్స్ గుర్తొచ్చాయట. హౌస్ లో ఎవరెవరు కౌశల్తో ఎలా ఉంటున్నారో కాసేపు ఆలోచనలో పడ్డాడట. ఇదంతా చూశాక మొన్న నానితో చెప్పిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు అమిత్ ప్రకటించాడు. హౌస్ లో మిగిలే 3 సభ్యులు ఎవరు అని బిగ్ బాస్ అడిగినప్పుడు రోల్, శ్యామ్, గీతా అని టక్కును చెప్పేసిన అమిత్ ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పాడు. బయట కౌశల్ ఆర్మీ ప్రభంజనం చూశాక తన నిర్ణయం తప్పని, మొదటి 3 ఎవరుంటారో ఎవరు ఉండరో తెలియదు కానీ కౌశల్ మాత్రం తప్పకుండా ఉంటాడని అమిత్ తాజాగా చెప్పడం విశేషం. మొత్తానికి ఎలిమినేషన్ తర్వాత అమిత్ కి జ్ఞానోదయం అయిందని కామెంట్స్ పడుతున్నాయి.